దేవునామానికి మహిమ కలుగును గాక మన దినాలు ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే మన దినాలు సంతోషంగా ఉండాలి అంటే మన దినాలు దీవెనకరంగా ఉండాలి అంటే ఈ సంవత్సరం అంతా కూడా ఒక ఆశీర్వాదకరమైన సంవత్సరంగా నీ జీవితంలో ఉండాలి అంటే మనం ఎలా ఉండాలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం ప్రతి మానవుడిక ఆశ ఆలోచన నా దినము సంతోషంగా గడపాలి దేవుడు నాకు ఇచ్చిన దినము నేను దీవెనకరంగా గడపాలి దేవుడు నాకు ఇచ్చిన దినము నేను సంతృప్తికరంగా బ్రతకాలి దేవుడు నాకు ఇచ్చిన దినము నేను సమృద్ధి కలిగి నేను జీవించాలి అని ప్రతి ఒక్కరు కూడా ఆశపడుతూ ఉంటారు మరి మీ దినాలు దీవెనకరంగా ఉండాలి అంటే మీ దినాలు సంతోషంగా ఉండాలంటే మనం ఏమి చేస్తే ఈ సంవత్సరం అంతా సంతోషంగా మన కాలాన్ని గడపగలుగుతాం మనం ఏమి చేస్తే మన దినాలన్నీ కూడా దీవెనకరంగా ఉండబోతున్నాయి మనం ఏమి చేస్తే మనం ఆశీర్వాదకరంగా ఉండబోతున్నాము పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు నీ దినాలన్నీ కూడా సంతోషంగా నువ్వు వెళ్ళబుచ్చాలి అంటే నీ హృదయంలో మొదటిగా దైవ సన్నిధిని కలిగి ఉండాలి నీ హృదయంలో నువ్వు దైవ సన్నిధిని కలిగి ఉన్నప్పుడు నీ దినములన్నిటి కూడా నీవు సంతోషంగా కాలాన్ని గడపగలుగుతావు నెమ్మదిగా నీ కాలాన్ని గడపగలుగుతావు ప్రశాంతంగా నీ కాలాన్ని గడపగలుగుతావు నీ ఎదుట ఉన్న సమస్య ఏదైనప్పటికీ నీ ఎదుట ఉన్నటువంటి ఇబ్బంది ఏదైనప్పటికీ నీ ఎదుట ఉన్నటువంటి శోధన ఏదైనప్పటికీ నీ ఎదుట ఉన్నటువంటి శ్రమ ఏదైనప్పటికీ దాని విషయంలో దేవుడు నీకు చేయిమిచ్చులాగున నువ్వు దైవ సన్నిధిని కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు కీర్తన గ్రంథము 16వ కీర్తన 11వ వచనంలో రాయబడి ఉంది నా సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు అని దైవ సన్నిధిలో సంపూర్ణమైనటువంటి సంతోషం ఉంటుంది కాబట్టి ఆ దైవ సన్నిధిని నీకు హృదయంలో నువ్వు కలిగి ఉన్నప్పుడు నీ దినమంతయు కూడా నువ్వు సంతోషంగా కాలాన్ని గడపగలుగుతావు ఉదయానే నువ్వు నిద్రలో మేలుకున్న తర్వాత నువ్వు దేవుణ్ణి ఎదుర్కొనేటప్పుడు నువ్వు మోకరించి నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నువ్వు మొదటగా దేని కొరకు వేడుకోవాలి అంటే దైవ సన్నిధి కొరకు నువ్వు వేడుకోవాలి దేవుని యొక్క రాజ్యం అంటారు దాన్ని మొదట దేవుని యొక్క రాజ్యమును నీతిని వెదకడి మీకు కావాల్సినవి కూడా అనుగ్రహించబడతాయి ఎక్కడైతే దైవ సన్నిధి ఉంటుందో అక్కడ కావాల్సినన్ని కూడా అనుగ్రహించబడుతూ ఉంటాయి నీవు ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత దైవ సన్నిధిని ఎప్పుడైతే నువ్వు సంపాదించుకుంటావో ఆ దినాన నీకు కావలసిన ప్రతి అవసరతను దేవుడు తీరుస్తాడు నీకు కావలసినటువంటి ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాళత్వము విశ్వాసము సాత్వికము మంచితనము ఆశానిగ్రహము అనేటువంటి ఫలము నీలో కనబడేటట్లుగా దేవుడు చేస్తాడు కాబట్టి మనం ఏకునే లేచి మనం ఏమి సంపాదించుకోవాలి అంటే మన హృదయంలో దైవ సన్నిధిని మనం సంపాదించుకోవాలి ఈ మత్సుకరమైనటువంటి హృదయంలో ఈ బండ హృదయంలో ఈ రాతి హృదయంలో ఈ ఘోరమైనటువంటి వ్యాధి కలిగినటువంటి హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నప్పుడు తను కావలసినటువంటి సంతోషాన్ని మానవుడు అనుభవించగలుగుతాడు త్రాగుడులో లేనటువంటి సంతోషము వ్యభిచారంలో లేనటువంటి సంతోషము ఈ లోక సంబంధమైనటువంటి పాపంలో లేనటువంటి సంతోషము పరిశుద్ధాత్మ దేవుడు నీకు నిజమైనటువంటి సంతోషాన్ని ఇస్తూ ఉంటాడు కాబట్టి ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చేటువంటి నిజమైనటువంటి సంతోషాన్ని నీవు నీ కుటుంబ సభ్యులు పొందుకోవాలి అనంటే నువ్వు దైవ సన్నిధిలో నువ్వు మోకరిల్లాలి మోకరిలో నువ్వేమి కోరుకోవాలంటే దేవా ఈ దినము నా హృదయంలో నీ సన్నిధి ఉండేటట్లుగా నన్ను దీనుడిగా మార్చునాయనా అని నువ్వు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయగలిగినట్లయితే నీ మట్టి దేహంలో రక్తమాంసాలతో నింపబడినటువంటి నీక శరీరంలో ఆ దైవ సన్నిధి వచ్చినప్పుడు నీలో ఉన్నటువంటి ప్రతి పాపము నుంచి పరిహరించబడి శాపము నుంచి పరిహరించబడి నువ్వు నిత్యము ఆనందించేటువంటి బిడ్డగా ఉంటావు అందుకనే భక్తులైనటువంటి దావీదు తన యొక్క కుటుంబము దైవ సన్నిధిని ఉండాలి అని తాను దైవ సన్నిధిలో ఉండాలి అని దేవుని వరాన్ని కోరుకున్నాడు 2వ సమయాలు గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనం దయచేసి నీ దాసునైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము యెహోవా నా ప్రభువా నీవు సెలవిచ్చి ఉన్నావు నీ ఆశీర్వాదం నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడునుగాక కాబట్టి కీర్తనకారుడుకు తెలిసింది నేను దైవ సన్నిధిని కలిగి ఉంటే మాత్రమే నేను సంతోషంగా ఉంటానని నేను రాజుగా ఉంటే నేను సంతోషంగా ఉండలేను నేను బంగారపు కుర్చీ మీద కూర్చుంటే నేను సంతోషంగా ఉండలేను నేను జ్ఞానవంతుడైతే నేను సంతోషంగా ఉండలేను నా కింద పరిచర్య చేసేవాళ్ళు 10 మంది ఉంటే నేను సంతోషంగా ఉండలేను లేకపోతే ఈ లోక సంబంధమైనటువంటి పంచప్రవణాలు తింటే నేను సంతోషంగా ఉండలేను
ఈ లోకంలో నన్ను పొగిడేవారు ఒక 10 మంది ఉంటేనే సంతోషంగా ఉండలేను అన్న సంగతి కీర్తనకారుడైనటువంటి దావీదు గ్రహించగలిగాడు కనుక తన మనోనేత్రాలను దావీదిక మనోనేత్రాలను దేవుడు తెరిచాడు కనుక దావీదు ఏమి కోరుకుంటున్నాడంటే ప్రభువా నీ సన్నిధిలో నా కుటుంబం ఉండేటట్లుగా నా కుటుంబాన్ని దీవించయ్యా అని ప్రార్థన చేస్తున్నాడు దావీదు నిత్యము కూడా దేవుని సన్నిధిలో ఉండగలిగేటట్లుగా ఎవరిని దావీదు ధీరుడిగా మారిపోయేవాడు ప్రతి 3 గంటలకు ఒకసారి దేవుని సన్నిధిలో మొక్కురించి తాను దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి దైవ సన్నిధి తనలోకి వచ్చేంత వరకు కూడా దేవుని ఆరాధన చేస్తూ ఉండేవాడు దేవుని నామానికి మహిమ కలుగును గాక కాబట్టి దైవ సన్నిధిని కోరుకునే ప్రతి ఒక్కరు కూడా ఎవరిని దేవుని ఆరాధన చేస్తూనే ఉంటారు కాబట్టి వారి దినాలన్నిటిలో కూడా వాళ్ళు సంతోషంగానే కాలాన్ని గడపగలుగుతారు సంతోషంగానే వారు పాటలను పాడగలుగుతారు సంతోషంగానే వాళ్ళు ప్రభుని సేవించగలుగుతారు సంతోషంగానే వాళ్ళు కలిగి ఉన్నటువంటి దానిని బట్టి వాళ్ళు తృప్తి కలిగి ఉంటారు ఈనాడు మానవుడికి ఏది సంపాదించినప్పటికీ కూడా సంతోషం అనేది ఉండట్లేదు మానవుడు ఏది కలిగి ఉన్నప్పటికీ కూడా సంతోషం అనేది ఉండట్లేదు తను కలిగి ఉన్నటువంటి భవంతిని బట్టి గాని తను కలిగి ఉన్నటువంటి ఉద్యోగాన్ని బట్టి గాని తను కలిగి ఉన్నటువంటి అందచందాలను బట్టి గాని తను కలిగి ఉన్నటువంటి ప్రఖ్యాతలను బట్టి గాని ఈనాడు మానవుడు సంతోషంగా ఉండలేకపోతున్నాడు సంతోషంగా ఉండాలి అంటే ఈ మానవుని యొక్క హృదయంలో ఏమ ఉండాలంటే దైవ సన్నిధి ఉండాలి ఎప్పుడైతే ఈ మానవుడి యొక్క హృదయంలో దైవ సన్నిధి ఉంటుందో తన దినములన్నిటి కూడా ఈ మానవుడు సంతోషంగా తన కాలాన్ని గడపగలుగుతాడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డ ప్రియమైనటువంటి దేవుని కుమార్తె ఈ మాటలు వింటున్నటువంటి ఎవరి విశ్వాసి ఎవరైనప్పటికీ కూడా ఈ సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు కాబట్టి నువ్వు చాలా దినాలు నీవు దైవ సన్నిధిని కోల్పోయి ఉన్నాయేమో ప్రార్థన చేస్తూ ఉన్నాయేమో ఆరాధన చేస్తూ ఉన్నాయేమో లేకపోయినట్లయితే వాక్యాన్ని చదువుతున్నాయేమో కానీ దైవ సన్నిధిని అనుభవించగలుగుతున్నావా దైవ సన్నిధిని జీవితంలో నువ్వు ఎప్పుడైతే అనుభవించగలుగుతావో అప్పుడు మాత్రమే నువ్వు నిజంగా సంతోషంగా ఉండగలుగుతావు ఏలియా రాజు ఎదుట ఉన్నప్పటికీ దైవ సన్నిధిని కలిగి ఉన్నాడు ఏలియా కొండ మీద ఉండి ప్రార్థన చేస్తున్నప్పటికీ దైవ సన్నిధిని కలిగి ఉన్నాడు లోయలో ఆయన దేవుని సన్నిధిలో మర గుహలో మరబెడుతున్నప్పటికీ ఆయన దైవ సన్నిధిని కలిగి ఉన్నాడు ఆయన 450 మంది బయలు ప్రవక్తల ముందు నిలబడినప్పుడు దైవ సన్నిధిని కలిగి ఉన్నాడు ఏలియా ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ఎవరి తనతో పాటు దైవ సన్నిధి ఉండేటట్లుగా ఏలియా దీనుడిగా మారిపోయాడు దీనుడిగా మారిపోయాడు కాబట్టి దైవ సన్నిధిని హృదయంలోనికి రావాలంటే దైవ సన్నిధిని మనసులోనికి రావాలంటే దైవ సన్నిధిని అంతరంగంలో నిలిచి ఉండాలంటే నువ్వు మొదటగా ఎలా మారాలని దేవుడు కోరుకుంటాడంటే దీనుడిగా మారాలని దేవుడు కోరుకుంటున్నాడు కాబట్టి నువ్వు దీనుడిగాను దేవుని సన్నిధిలో మొరపెట్టగలుగుతున్నావా ఒక పసిబిడ్డ వంటి హృదయం కలిగి నువ్వు ప్రభుకు స్తోత్రాలు చెప్పగలుగుతున్నావా ఇజ్రాయేలు స్తుతిలో ఏమని స్తుతిలో పైన ఆయన అస్థిరుడై ఉన్నాడని చెప్పి 22వ కీర్తన 3వ వచనం రాయబడి ఉంది కాబట్టి నీ జీవితంలో నీకు అవసరమైంది ఈ భూమి మీద ఏదైనా ఉంది అంటే అది కేవలము దైవ సన్నిధి మాత్రమే ఆ దైవ సన్నిధి మాత్రమే నీకున్నటువంటి ప్రతి అవసరతను కూడా తీరుస్తుంది ఆ దైవ సన్నిధి మాత్రమే నీకు అంతరంగ జీవితాన్ని మార్పులోనికి తీసుకొస్తుంది ఈరోజు చాలామంది ప్రార్థన చేస్తున్నారు కానీ ఈ రోజున ఎవరిని చాలామంది వాక్యాన్ని చదువుతున్నారు కానీ ఈ రోజున చాలామంది ఎవరిని ప్రభుని ఆరాధన చేస్తున్నారు కానీ ఎవరిని వారి హృదయాల్లో ఏమి రావట్లేదంటే మార్పు రావట్లేదు కారణం ఏమిటంటే వారిలో దైవ సన్నిధి లేకపోవటం బట్టి ఎవరిని మోషే 40 దినాలు దేవునితో ఉన్నప్పుడు రయింబగళ్ళు ఎవరిని దేవునితో ఉన్నప్పుడు నిద్రాహారాలు లేకుండా అన్నపానాలు లేకుండా దేవునితో ఉన్నప్పుడు మోషే మొక్కలో ఒక వెలుగును ప్రజలు చూడగలుగుతున్నారు మోషేలో ఒక మార్పును వాళ్ళు చూడగలుగుతున్నారు మోషేలో ఒక ప్రత్యేకతను వాళ్ళు చూడగలుగుతున్నారు కారణం ఏమిటంటే మోషే 40 దినాలు దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఆయన దైవ సన్నిధి చేత నింపబడ్డాడు కనుక తనకు ముఖములోను అంతరంగములోను మాటలోను మార్పు వచ్చినట్లుగా ఇజ్రాయేల్ ప్రజలు గ్రహించగలిగారు మరి నీ జీవితంలో మార్పు వచ్చిందని ఏవకరన్నా గ్రహించగలుగుతున్నారా నీ మాటలో మార్పు వచ్చిందని ఏవకరన్నా గ్రహించగలుగుతున్నారా నీ ప్రవర్తనలో మార్పు వచ్చిందని ఏవకరన్నా గుర్తించగలుగుతున్నారా నీలో మార్పు అనేది తీసుకుని వచ్చేది కేవలము దైవ సన్నిధి మాత్రమే ఎవరిని ధనముని జీవితంలో మార్పును తీసుకురాలేదు నీకున్నటువంటి జ్ఞానముని జీవితంలో మార్పును తీసుకురాలేదు నీకున్నటువంటి అందచందాలుని జీవితంలో మార్పును తీసుకురాలేదు నీకున్నటువంటి పేరు ప్రఖ్యాతులు నీ జీవితంలో మార్పును తీసుకురాలేవు కానీ నీవు దైవ సన్నిధిని కలిగి నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఆ దైవ సన్నిధి నీ జీవితాన్ని మారుస్తుంది ఆ దైవ సన్నిధి నీకు ఆలోచన విధానాన్ని మారుస్తుంది
మారుస్తుంది, ఆ దైవ సన్నిధి నువ్వు మాట్లాడేటువంటి విధానాన్ని మారుస్తుంది, ఆ దైవ సన్నిధి నువ్వు నడిచేటువంటి నడతను మారుస్తుంది, ఆ దైవ సన్నిధి ఇతరులకు నిన్ను ఆశీర్వాదకరంగా ఉండేటట్లుగా చేస్తుంది. కాబట్టి నువ్వు ప్రార్థన చేసినప్పుడు దైవ సన్నిధిని కలిగి ఉన్నావా? నువ్వు దేవుని సన్నిధిలో మొక్కరిల్లినప్పుడు దైవ సన్నిధి కొరకు ఆశ కలిగి నువ్వు దేవుని సన్నిధిలో మొరపెడుతున్నావా? అయ్యా నీ సన్నిధి నాతో రావాలి నాయనా అని చెప్పి దేవుని నువ్వు అడుగుతున్నావా? ఒకసారి గ్రహించు. లేకపోయినట్లయితే ఇప్పుడే నువ్వు ప్రభు సన్నిధిలో, నాయనా నాలో నీ సన్నిధి లేకపోవడం బట్టి నీ సంతోషంగా బ్రతకలేకపోతున్నానయ్యా, నన్ను ఒకసారి బ్రతికించయ్యా నీ సన్నిధి కలిగి ఉండేటట్లుగాని, నీ హృదయాన్ని తెరిచి మనస్సును తెరిచి ఒక చిన్న బిడవలేను దేవుని సన్నిధిలో మొక్కరించి మొరబెట్టినట్లయితే ఈ దినమందు నువ్వు దైవ సన్నిధిని అనుభవించగలుగుతావు. నీ బ్రతుకు దినాలన్నిటి కూడా నువ్వు సంతోషంగానే బ్రతకగలుగుతావు. ఇజ్రాయెల్ ప్రజలకు వెండి బంగారం లేకపోయినప్పటికీ, తినటానికి ఆహారం లేకపోయినప్పటికీ, ఏమని వారికి కరెంటు లేకపోయినప్పటికీ, వారు అరణ్య త్రోవలో నడుస్తున్నప్పటికీ కూడా ఏమండి పరిశుద్ధాత్మ సన్నిధి పగలు మేఘస్తంభము రాత్రి అగ్నిస్తంభం వల్ల ఏమండి పరిశుద్ధాత్మనిక సన్నిధి వారికి తోడుగా ఉండి నడిపించబడుతున్నప్పుడు వారికి ఉన్నటువంటి ప్రతి అవసరత కూడా తీర్చబడింది. కాబట్టి నీ జీవితంలో నువ్వు కష్టపడి పనిచేస్తున్నప్పటికీ, ఒకవేళ వ్యాపారం చేస్తున్నప్పటికీ, ఉద్యోగం చేస్తున్నప్పటికీ, చేతి పని చేస్తున్నప్పటికీ నీకున్నటువంటి అవసరతలు తీర్చబట్టలేదా? లేకపోతే నువ్వు తలపెట్టినటువంటి కార్యంలో నీకున్నటువంటి అవసరతలు తీర్చబట్టలేదా? అయితే ప్రభు సన్నిధిలో ప్రార్థించు. ప్రతి అవసరతను తీర్చేటువంటి ప్రభు సన్నిధిలో ప్రభువా నీ సన్నిధి నాతో ఉంటే నాకున్న ప్రతి అవసరత తీర్చబడుతుంది. కాబట్టి నాయనా ఈ దినము నాకున్నటువంటి ప్రతి అవసరత తీర్చబడేటట్లుగా నా అంతరంగంలో నైనా చేతి పనిలో నేను చేస్తున్న ప్రతి దానిలో నీ సన్నిధి ఉండాలి నాయనా అని చెప్పి నువ్వు ప్రభుని అడిగి చూడు. ఖచ్చితంగా ఆయన సన్నిధి కనుక నీతో ఉన్నట్లయితే నీకున్నటువంటి ప్రతి అవసరత కూడా తీర్చబడుతుంది. అది ఎన్ని వేల రూపాయల అవసరత అయినప్పటికీ, అది ఎన్ని లక్షల రూపాయల అవసరత అయినప్పటికీ, అది నీ జీవితానికి కొంచెం అవసరమైనప్పటికీ, ఎంత అవసరమైనప్పటికీ పరిశుద్ధాత్ముడు నీతో ఉంటే నీ అవసరత తీర్చబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి మన జీవితాల్లో ఆనాడు మోషే నాటి కాలంలో మోషే ఇజ్రాయెల్ జనంగాన్ని నడిపిస్తూ ఉన్నాడు. తన దగ్గర ధనము లేదు, తన దగ్గర బంగారం లేదు, తన దగ్గర వెండి లేదు, తన దగ్గర ఏ విధమైనటువంటి ఏమని లోకపరమైనటువంటి ఆస్తులు లేవు. కానీ ఇంచుమించుగా 40 లక్షల మంది ప్రజలను ఆయన నడిపిస్తూనే ఉన్నాడు. అంతా మాత్రమే కాదు, వారికి అనుదినము కావలసినటువంటి ఆహారం సమయానికి అనుగ్రహించబడుతూ ఉంది. వారికి ఏమని రోగము కలగకుండా దేవుడే స్వస్థపరుస్తున్నాడు. వారికి పగలు వెలుగుగా దేవుడు, రాత్రి వెలుగుగా దేవుడే ఉంటున్నాడు, రాత్రి వెలుగుగా దేవుడే ఉంటున్నాడు, వారు చేస్తున్న ప్రతి పనిలో దేవుడే ఉంటున్నాడు. కారణం ఏమిటంటే మోషేతో పాటుగా దైవ సన్నిధి ఉంది కనుక ఇశ్రాయేలు ప్రజలకు ఉన్నటువంటి ప్రతి అవసరత ప్రతి దినము కూడా తీర్చబడుతుంది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మరి నీకున్నటువంటి ప్రతి అవసరత తీర్చబడుతుందా? నీకున్నటువంటి ప్రతి అక్కర కూడా తీర్చబడాలంటే నువ్వు ఏకును లేచి మొదటనే ప్రభువా నీ సన్నిధి నాకు కావాలి ప్రభువా అని నువ్వు ప్రభు సన్నిధిలో ప్రార్థించి చూడు. నీ అంతరంగంలోనికి ప్రభు సన్నిధి వచ్చినప్పుడు, నీ హృదయంలోనికి ప్రభు సన్నిధి వచ్చినప్పుడు, ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉండి నడిపిస్తూ ఉన్నప్పుడు ఆశ్చర్యకరంగా ఆ దినాన్ని ఉన్నటువంటి ప్రతి అవసరతను కూడా దేవుడు తీరుస్తాడు. ఆయన నమ్మదగినటువంటి దేవుడు, ఆయన నమ్మదగినటువంటి దేవుడు. ఇజ్రాయెల్ ప్రజలు ఆయన యార్దాను దాటి ఆయన మరి ఇజ్రాయెల్ దేశంలోనికి వెళ్ళి పంటను పండించుకునేంత వరకు కూడా దేవుడు పోషిస్తూనే ఉన్నాడు. నమ్మదగినటువంటి వాడిగా ఉన్నాడు. ఐగుప్తులో పిలిచిన తర్వాత ఇజ్రాయెల్ ప్రజలను దేవుడు పోషించుటలో నమ్మదగినటువంటి వాడిగానే ఉన్నాడు. వారికి అవసరతలు తీర్చుటలో దేవుడు నమ్మదగినటువంటి వాడిగానే ఉన్నాడు. వారికి తోడుగా ఉండేటువంటి విషయంలో దేవుడు నమ్మదగినటువంటి వాడిగానే ఉన్నాడు. నీ జీవితంలో కూడా ఆయన నమ్మదగినటువంటి వాడిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి నీ జీవితంలో నీకేమి అవసరమైనదంటే ఈ 2023 సంవత్సరంలో దైవ సన్నిధి నీ హృదయంలో అవసరమై ఉన్నది. ఏమైనా నీకు అవసరమైనది కేవలము దైవ సన్నిధి మాత్రమే. ఆ దైవ సన్నిధిని ప్రేమించు. ఆ దైవ సన్నిధి నీ హృదయంలో నిలిచి ఉండాలని ప్రార్థించు. ఆ దైవ సన్నిధి కొరకు కన్నీరు కార్చు. ఆ దైవ సన్నిధి కొరకు దేవా నన్ను దీనుడిగా మార్చునైనా అని చెప్పి నువ్వు దేవుణ్ణి బ్రతిమలాడుకో. ఆ దైవ సన్నిధి నీ మనస్సును నూతనపరుస్తుంది, నీకు అంతరంగాన్ని నూతనపరుస్తుంది, నీకు హృదయాన్ని నూతనపరుస్తుంది. పాపము చేయనటువంటి మంచి మనసు, క్రీస్తు యేసు లాంటి మంచి మనసు, వాక్యానుసారంగా నడుచుకునే మంచి మనసు, ఆజ్ఞలు పాటించే మంచి మనసు, ఏమండి దైవ చిత్తానుసారంగా నడుచుకునే ఒక మంచి మనసు నీకు అనుగ్రహించబడుతుంది కనుక నువ్వు దైవ సన్నిధిని ప్రేమించు. నువ్వు దైవ సన్నిధిని కలిగి ఉండటానికి ప్రార్థించు. దైవ సన్నిధి కొరకు ప్రభు సన్నిధిలో నువ్వు విలపించు. పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంలో అద్భుతాలు చేయనుగాక. ప్రతిరోజు నీ జీవితాల్లో అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు నీ జీవితంలో ఆశ్చర్యమైన కార్యాలు జరుగుతాయి. ప్రతిరోజు దేవుడు నీ పట్ల కృప చూపిస్తాడు. కనుక నువ్వు దైవ సన్నిధిని కలిగి ఉండేటట్లుగా ప్రార్థిస్తున్నావా? అయ్యో ఈరోజు కూడా నాకు విచారమైన దినమే, ఈరోజు కూడా బాధకరమైన దినమే, ఈరోజు
కూడా దుఃఖకరమైన దినమే, ఈ రోజు కూడా పాపం చేసేటువంటి దినమే. అయ్యో ఇక నా జీవితంలో మార్పు రాదు, ఇక నా బ్రతుకు నేను మార్చుకోలేను, దేవుడు నా పట్ల కనికరపట్టలేదు, దేవుడు నా పట్ల దయ చూపించట్లేదు అని చెప్పి అవిశ్వాసాన్ని వ్యక్తపరుస్తున్నావా? ఇగో ఈ రోజు నేను దేవుని సన్నిధిలో మొరపెట్టాను కనుక ఈ రోజంతా దేవుడు తన సన్నిధి నాకు తోడుగా ఉంచాడని చెప్పి విశ్వాసాన్ని వ్యక్తపరుస్తున్నావా? నువ్వు దైవ సన్నిధిని కలిగి ఉండటానికి విశ్వాసాన్ని నువ్వు వ్యక్తపరిచి చూడు, నీ జీవితాల్లో అద్భుతాలు జరుగుతాయి, ఆశ్చర్యమైనటువంటి కార్యాలు జరుగుతాయి. కాబట్టి ఈ రోజున మనిషికి ఏది అవసరమైనదంటే, ఈ దుర్దినాల్లో నువ్వు దేవుని కోసం దీవెనకరంగా బ్రతకాలి అంటే, ఈ చెడ్డ దినాల్లో నువ్వు దేవుని కొరకు మంచిగా నువ్వు బ్రతకాలి అంటే, ఈ పాడైపోయినటువంటి ఈ బ్రతుకులలో నువ్వు పరిశుద్ధుడుగాను ఈ భూమి మీద నువ్వు బ్రతకాలి అంటే, నీకు అవసరమైనది ఒకటే ఒకటి ఉన్నది. అవసరమైనది ఏమిటంటే దైవ సన్నిధి మాత్రమే. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దావీదు తను చేస్తున్న ప్రార్థనల ద్వారా, తను కార్చిన కన్నీళ్ల ద్వారా, తను పడినటువంటి పశ్చాత్తాపం ద్వారా ప్రతి దినము కూడా దావీదు ఏమి తీసుకుని వచ్చేవాడయ్యా అంటే, ఎక్కువ సమున దేవుని దగ్గర దైవ సన్నిధిని తీసుకుని వచ్చేవాడు. దైవ సన్నిధిని తీసుకువచ్చేవాడు కనుక దావీదు మాటలు ఇతరులకు దీవెనకరంగా ఉండేవి, దావీదు పలికేటువంటి మాటలు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండేవి, దావీదు పలికేటువంటి ప్రతి మాట కూడా ఇతరులకు ప్రయోజనాన్ని కలగజేసేదిగా ఉండేది, నిత్యనూతనమైనదిగా ఉండేది. కారణం ఏమిటంటే దావీదు తన హృదయంలో దైవ సన్నిధిని కలిగి ఉన్నాడు కనుక. నీ హృదయంలోను దైవ సన్నిధిని కలిగి ఉంటే నువ్వు మాట్లాడే మాట నీ ఇంటి వారికి దీవెనకరంగా ఉంటుంది, నువ్వు మాట్లాడే మాట నీ గ్రామానికి దీవెనకరంగా ఉంటుంది, నీ సంఘానికి నీ సమాజానికి దీవెనకరంగా ఉంటుంది. ఆయన సన్నిధి నుంచి వచ్చే ప్రతి మాట కూడా దీవెనకరమైనటువంటి మాటే, ఆయన సన్నిధి నుంచి వచ్చే ప్రతి మాట కూడా ఆశీర్వాదకరమైనటువంటి మాటే. కాబట్టి నువ్వు ఆ సన్నిధిని నువ్వు ప్రేమిస్తున్నావా? ఆ సన్నిధి కలిగి ఉండాలని ప్రార్థిస్తున్నావా? ఆ సన్నిధి కలిగి ఉండాలని నువ్వు దేవుని ఆరాధన చేస్తున్నావా? అయ్యో నా అవసరం తీర్చునైనా, ఈ అవసరం తీర్చునైనా, నాకు అది పోయింది ప్రభా, ఇది పోయింది ప్రభా అని చెప్పి నువ్వు దేవుని అడుగుతూనే ఉన్నాయేమో, కానీ అవసరమైనటువంటి దైవ సన్నిధి నువ్వు అడగటం లేదేమో. ఒకసారి నువ్వు గ్రహించు. ఈరోజు నువ్వు చాలా మంది ఏమంటారంటే, అయ్యా నాకు ఉద్యోగం లేదు, నాకు వ్యాపారం లేదు, నాకు ఆరోగ్యం లేదు, నేను అప్పులలో ఉన్నాను, ఆ సమస్యలో ఉన్నాను, ఈ సమస్యలో ఉన్నాను, నేను రకరకాలైన బంధకాల్లో ఉన్నానని చెప్పి ప్రార్థన చేస్తున్నారే, కానీ ప్రభువా నీ సన్నిధి నాతో లేదని ప్రార్థన చేస్తున్నారా? ఎప్పుడైతే దైవ సన్నిధి మనలోనికి వస్తుందో మనకున్న ప్రతి సమస్య కూడా పరిష్కార మార్గము దేవుడు మనకు వెల్లడిపరుస్తాడు. ఎప్పుడైతే దైవ సన్నిధి మన హృదయంలోనికి వస్తుందో మనకున్నటువంటి ప్రతి లోటు కూడా తీర్చబడుతుంది. ఎప్పుడైతే దైవ సన్నిధి మన హృదయంలోనికి వస్తుందో ఆ దినమంతా కూడా నువ్వు సంతోషంగానే కాలాన్ని గడపగలుగుతావు. ఈ లోకంలో ఐశ్వర్యవంతుడికి లేనటువంటి సంతోషం, ఈ లోకంలో అధికారికి లేనటువంటి సంతోషం, ఈ లోకంలో పేరు ప్రఖ్యాతులకు కలిగినటువంటి వాడికి లేనటువంటి సంతోషం, ఈ లోకంలో ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నానని చెప్పుకునేటువంటి వారికి లేనటువంటి సంతోషం పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. నీకు తోడుగా ఉండే పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయంలో నీకు సంతోషాన్ని పుట్టించాలనుకున్నాడు. నీ ఆలోచన ద్వారా ఆయన నీకు సంతోషాన్ని పుట్టించాలనుకున్నాడు. నీకు ఇచ్చే జ్ఞానం ద్వారా ఆయన నీకు సంతోషాన్ని పుట్టించాలనుకున్నాడు. ఏమండి, నీకు ఇచ్చే సమాధానం ద్వారా ఆయన సంతోషాన్ని పుట్టించాలనుకున్నాడు. నిన్ను పరిశుద్ధంగా కాపాడటం ద్వారా దేవుడు నీకు సంతోషాన్ని పుట్టించాలనుకుంటున్నాడు. కాబట్టి నీ జీవితంలో దైవ సన్నిధిని ప్రేమిస్తూ వా దైవ సన్నిధి లేకుండా ఇంకా నేను ఏదేదో చేస్తాను, నాకేదేదో కావాలి అని చెప్పి ఒకవేళ నువ్వు అడుగుతున్నావేమో, నీ జీవితంలోనూ దైవ సన్నిధి కనుక నువ్వు ప్రేమించినట్లయితే నీ దినాలన్నీ కూడా దీవెనకరంగా ఉండబోతున్నాయి. నువ్వు దైవ సన్నిధి కనుక ప్రేమించినట్లయితే నీ దినాలన్నీ కూడా ఆశీర్వాదకరంగా ఉండబోతున్నాయి. నువ్వు దైవ సన్నిధిని ప్రేమించినట్లయితే నీ బ్రతకంతా కూడా ఎంతో మేలుకరంగా ఉండబోతుంది. నీకు మాత్రమే కాదు, కానీ అది ఇతరులకు కూడా ఆశీర్వాదాన్ని ఇచ్చేటువంటి బ్రతుకు, అది ఇతరులకు కూడా దీవెననిచ్చేటువంటి బ్రతుకు, అది ఇతరులకు కూడా క్షమాన్ని కలగజేసేటువంటి బ్రతుకు. కనుక నీ జీవితంలో నువ్వు ఎలా ఉన్నావో ఒకసారి పరిశీలన చేసుకో, పరీక్షించుకో. నీ మోసకరమైన హృదయం మార్చబడాలన్నా, నీ బండ రాతి లాంటి హృదయం ఏమని ప్రద్దలయ్యి మార్పు చెందాలి అన్నా, ఒక క్రీస్తు యేసు కలిగిన మంచి మనసు కలిగి నువ్వు అనేకులకు దీవెనకరంగా ఉండాలి అన్నా, నీ అంతరంగంలో నువ్వు కలిగి ఉండాల్సింది దైవ సన్నిధి నువ్వు కలిగి ఉండాలి. దైవ సన్నిధి కనుక నువ్వు కలిగి ఉన్నట్లయితే ఈ భూమి మీద ఉన్న వారిలో నువ్వు ఆశీర్వదించబడినటువంటి వ్యక్తివి. నువ్వు దైవ సన్నిధి కనుక కలిగి ఉన్నట్లయితే ఈ భూమి మీద ఉన్నటువంటి వారిలో నువ్వు దీవించబడినటువంటి వ్యక్తివి. నువ్వు దైవ సన్నిధిని కనుక కలిగి ఉన్నట్లయితే ఈ భూమి మీద ఉన్నటువంటి వారిలో నువ్వు ప్రత్యేకమైనటువంటి వ్యక్తివి కాబోతున్నావు. హల్లెలూయా, దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. దైవ సన్నిధి నువ్వు కలిగి ఉన్నావా? ఏమండి, నువ్వు దైవ సన్నిధిని సంపాదించుకోకుండా ఇంకా ఏదేదో సంపాదించుకోవాలి, 2023లో ఇంకా నేను ఎక్కువ ధనాన్ని సంపాదించుకోవాలనుకుంటున్నావా? 2023లో ఇంకెక్కువ ఏమండి మరి ఇంకా ఎక్కువ నేను పని చేయాలని అనుకుంటున్నావా? 2023వ సంవత్సరంలో ఇంకా నేను ఉన్నతమైన స్థితికి లోక సంబంధంగా వెళ్ళాలని కోరుకుంటున్నావా?
అయితే దేవుడు నీ నుండి ఏమి కోరుకుంటున్నాడంటే ఆయన సన్నిధి కలిగిన కుమారుడుగానే ఉండాలని కోరుకుంటున్నాడు. ఆయన సన్నిధి కలిగినటువంటి కుమార్తెగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన సన్నిధి కలిగినటువంటి బిడ్డగానే ఉండాలని కోరుకుంటున్నాడు. ఇది గనుక ఎవని దేవుడు చెప్పినట్లుగా ఆయన సన్నిధిని ప్రేమించే వ్యక్తివైతే, ఆయన సన్నిధి కలిగి జీవించే వ్యక్తివైతే, ఆయన సన్నిధి కలిగి నువ్వు దేవుని స్తుతించే వ్యక్తివైనట్లయితే ఈ భూమి మీద ప్రత్యేకమైన వాడిగానే ఉండబోతున్నావు. హల్లెలూయా. నీ జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు అద్భుతాలు చేయబోతున్నాడు, ఆశ్చర్యమైన కార్యాలు చేయబోతున్నాడు. నీ భూమి మీద ఒక సంతోషకరమైన వ్యక్తిగా దేవుడు మార్చబోతున్నాడు. దా దైవ సన్నిధి కొరకు కన్నెలతో ప్రార్థన చేసే మనసు నీలో ఉందా? ఆ దైవ సన్నిధి కొరకు నువ్వు దీనుడిగా మారేటువంటి మనసు నీలో ఉందా? ఆ దైవ సన్నిధి కొరకు ఏమండి దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడేటువంటి మనసు నీలో ఉందా? ఒకసారి పరిశీలన చేసుకోండి, పరీక్షించుకోండి, ప్రభుకి మీకు హృదయాలను సమర్పించుకోండి. దేవా, ఈ సంవత్సరం అంతా దీవెనకరంగా ఉండేటట్లుగా నీ సన్నిధిని నేను ప్రేమిస్తానయ్యా, నీ సన్నిధి కొరకు స్తుతిస్తానయ్యా, నీ సన్నిధి కొరకు నేను సేవిస్తానయ్యా, నీ సన్నిధి కొరకు ప్రార్థిస్తానయ్యా, నీ సన్నిధి కొరకు నైనా నన్ను నేను సంపూర్ణంగా తగ్గించుకుంటాను ప్రభు అని ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడు. ప్రభు సన్నిధి నీ మీదకి రాబోతుంది. పరిశుద్ధాత్మ దేవుడు నేను తాకబోతున్నాడు. ఆయన జీవితంలో ఒక నూతనమైనటువంటి కార్యాన్ని చేయబోతున్నాడు. ఆయన జీవితంలో ఒక నూతనమైనటువంటి అద్భుతాన్ని మీరు చేయబోతున్నాడు. ఇంతకుముందు 2022 సంవత్సరాలను జీవించిన దానికంటే కూడా ఈ సంవత్సరంలో ప్రత్యేకమైన వ్యక్తిగా నువ్వు బ్రతకబోతున్నావు. హల్లెలూయ. ఓ ప్రత్యేకమైన వ్యక్తిగా ఈ భూమి మీద నువ్వు ఉండబోతున్నావు. ఓ ప్రత్యేకమైన వ్యక్తిగా దేవుడు నిన్ను బలపరచబోతున్నాడు. ఎందుకంటే ఆయన సన్నిధి నీతో ఉంటుంది కనుక. ఆయన సన్నిధి కలిగిన బిడ్డలు ఏమండి సంతోషంగా ఉంటారు. ఆయన సన్నిధి కలిగిన బిడ్డలు సమాధానం కలిగి ఉంటారు. ఆయన సన్నిధి కలిగిన బిడ్డలు సమృద్ధిని కలిగి ఉంటారు. కాబట్టి మనకు అవసరమైనది ఏమైనా ఉన్నదంటే ఈ భూమి మీద మనం బ్రతుకు దినాలన్నిటి కూడా ఆయన సన్నిధి మాత్రమే. హల్లెలూయా. కాబట్టి ఆయన సన్నిధిని కలిగి ఉండేటువంటి బిడ్డగానే ఉన్నావా? ఆయన సన్నిధిని ప్రేమించే బిడ్డగానే ఉన్నావా? ఆయన సన్నిధిని ఎవరిని కలిగి ప్రభుని స్తుతించేటువంటి బిడ్డగానే ఉన్నావా? ఒకసారి నువ్వు ఆలోచన చేయి. నీ అంతరంగాన్ని పరిశీలన చేసుకో, నీ అంతరంగాన్ని దిద్దుకో. ఒకవేళ నీవు గనుక ఆయన సన్నిధిని గనుక నువ్వు కలిగి నువ్వు జీవించకపోయినట్లయితే నువ్వు దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడు. ఈ సమయంలో ఈ వాక్యాన్ని వింటున్నప్పుడే నీ హృదయాన్ని మార్చుకోవడానికి, నీ మనస్సును మార్చుకోవడానికి, నీ అంతరంగాన్ని మార్చుకోవడానికి, అయ్యా దేవా నాకు శుద్ధమైన హృదయమును, దేవా నాకు స్థిరమైన మనసును నూతనంగా పుట్టించు నాయనా అని దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడు. దైవ సన్నిధి నీలోనికి వస్తుంది. ఏమంటే నీ సన్నిధిలో నుంచి నన్ను త్రోసివేయొద్దు, నీ పరిశుద్ధాత్మ యోధుని తీసివేయొద్దు అని నువ్వు ప్రార్థన చేయి. ఖచ్చితంగా దైవ సన్నిధి నీలోనికి వస్తుంది. అప్పుడు నీవు ఆశీర్వాదకరమైన వ్యక్తిగానే ఉండగలుగుతావు. అప్పుడు నీవు ఒక దీవెనకరమైన వ్యక్తిగానే ఉండగలుగుతావు. అప్పుడు సమాజానికి ఉపయోగపడేటువంటి వ్యక్తిగానే ఉండగలుగుతావు. దేవుడు నీ పట్ల మరి కృప చూపిస్తాడు. అలాంటి కృపా దేవుడు నీకు అనుగ్రహించునుగాక. అలాంటి ఆత్మ అభిషేకము దేవుడు నీకు దయచేయనుగాక. నువ్వు ఎలాంటి పరిస్థితుల గుండా వెళ్తున్నా, ఎలాంటి శోధల గుండా వెళుతున్నా, ఎలాంటి ఏమంటే విపత్కరమైనటువంటి స్థితుల గుండా వెళుతున్నా, నీ సన్నిధి నాకు కావాలి ప్రభువా, నాకేమీ వద్దయ్యా అని యథార్థంగా ప్రార్థన చేయగలవా? మనస్ఫూర్తిగా ప్రార్థన చేయగలవా? నువ్వు ఆ రీతిగా ప్రార్థన చేసినట్లయితే, నువ్వు మొరపెట్టినట్లయితే దేవుడు నీ పట్ల కృప చూపిస్తాడు. దేవుడు నీకు సహాయము చేస్తాడు. కాబట్టి నీ జీవితంలో దైవ సన్నిధిని కలిగి ఉండటానికి నువ్వు ప్రార్థించు. ప్రభు యొక్క ప్రేరణకు నువ్వు లోబడు. ప్రభు యొక్క సహాయాన్ని నువ్వు కోరుకో. ఆ సన్నిధిని నువ్వు కలిగి ఉండటానికి నువ్వు ప్రభు సన్నిధిలో మొరపెట్టు. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన సన్నిధి కలిగినటువంటి జీవితాలు మనందరికీ అనుగ్రహించునుగాక. ఈ మాటలు వింటున్నటువంటి మీ అందరి యొక్క హృదయాలలో ప్రభు సన్నిధి ఉండునుగాక. ఈ మాటలు వింటున్న మీ అందరి హృదయాలలో ప్రభు యొక్క చిత్తము జరుగునుగాక. ఆయన యొక్క చిత్తము చేయడానికి, ఆయన సన్నిధి కలిగి ఉండటానికి దేవుడు కృప చూపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేస్తున్నాను, నాతో పాటు ప్రార్థనలో ఎక్కించండి. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. వారి దినాలు దీవెనకరంగా ఉండేటట్లుగా, సంతోషంగా ఉండేటట్లుగా, సమాధానంగా ఉండేటట్లుగా, నీ సన్నిధిని ప్రేమించేవారిగా, నీ సన్నిధి కొరకు ప్రార్థించేవారిగా, నీ సన్నిధి కొరకు కనిపెట్టేవారిగా మీరు మలచమని ప్రార్థిస్తున్నాను నాయన. ప్రభువా నాయనా, నాయన ఎవరైతే దీనులుగా మారిపోయి నీ సన్నిధిని కోరుకుంటున్నారో వారందరి హృదయాల్లో నీ సన్నిధి ఉంచమని నాయన. వారి బ్రతుకు దినాలన్నింటినీ కూడా ఆశీర్వాదకరంగా మీరు చేయమని, ప్రభువాని మీరే గొప్ప కృపను చూపించమని, ప్రతి ఆటంకాన్ని కూడా మీరు కొట్టివేయమని నా తండ్రి. ఈ వాక్యం వినుచుండగానే, చూస్తూ ఉండగానే వారి జీవితాల్లో ఆశ్చర్యకరమైన కృపను మీరు చూపించమని, నీ సన్నిధి కలిగి ఉండేటువంటి బ్రతుకులు ప్రతి వారికి కూడా మీరు ఇస్తున్నారని నమ్ముతూ, వారి కుటుంబాల్లో సంతోషము, సమాధానము, సమృద్ధిని నీ సన్నిధి ద్వారా మీరు అనుగ్రహిస్తున్నారని నమ్ముతూ, యేసు
శక్తి గల నామమున మిక్కిలివనియముతో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. దైవ సన్నిధిని ప్రేమించేటువంటి వారిగా దైవ సన్నిధిని కలిగి ఉండాలని మీరు ఆశపడుతున్నట్లయితే మా కంగటాబా గ్రామంలో ప్రతి ఆదివారం 10:30 జరిగేటువంటి ఆరాధనకు మిమ్మల్ని మీ కుటుంబ సభ్యులను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. మీక ప్రార్థన అవసరతను మీరు కలిగి ఉన్నట్లయితే ఫోన్ కాల్ ద్వారా మీరు తెలియపరచండి. తప్పనిసరిగా మీ కోసం ప్రార్థన చేస్తాం. పరిశుద్ధాత్మ దేవుడు మీ ప్రార్థనకు సమాధానాన్ని అనుగ్రహిస్తాడు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు మీ పట్ల కృప చూపించి మీకు తోడయ్యండి, మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ఆమేన్. ఇష్టమైన నామానికి మహిమ కలుగును గాక. ఈ టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మా ప్రియులందరికీ యేసుక్రీస్తు సుమనామంలో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ప్రతి ఆదివారం నాడు ఉదయం 10:30 వరకు జరుగుతున్నటువంటి ఆరాధన దేవునామ మహిమ కొరకు జరుగుతూ ఉంది. ప్రత్యేకమైనటువంటి పాటలు, శక్తివంతమైన దేవుని వాక్య సందేశము, రోగములో సమస్యల్లో ఉన్న వారి కొరకు వ్యక్తిగత ప్రార్థనలు చేపడతాయి. మీరు ఏ సంఘానికి వెళ్ళినటువంటి వారైతే, యేసుక్రీస్తుని ఇంకనూ మీరు నమ్ముకోనటువంటి వారైతే, మీ అందరికీ మా యొక్క ప్రేమపూర్వకమైనటువంటి ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. అదే రీతిగా ప్రతి బుధవారం రాత్రి రోగుల కొరకు ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు మరి చేస్తూ ఉన్నాం. బుధవారం రాత్రి 8:00 నుంచి 10:00 వరకు జరిగేటువంటి ప్రార్థనలో మీరు ఎలాంటి అనారోగ్యంతో ఉన్నా ఆ ప్రార్థనా కూడికలో మీరు పాల్పొంపులు పొందినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని తప్పనిసరిగా స్వస్థపరుస్తాడు. ప్రతి శనివారం రాత్రి 8:00 జరిగేటువంటి ఉపవాస కూడికల్లో మీకోసం మేము ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు చేయబోతున్నాం. దైవ శక్తుల చేత, చాతబడి శక్తుల చేత మీరు పీడించబడుతున్నట్లయితే ఆ ప్రార్థనా కూడికలో మీకోసం ప్రత్యేకంగా మేము ప్రార్థన చేయబోతున్నాం. కనుక క్రీస్తు ఆవాస ప్రార్థనా మందిరం ద్వారా మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నా. మా యొక్క అడ్రస్ రెవరెండ్ కె హానుక్, కంకటావా పోస్ట్, గూడూరు మండలం, కృష్ణా జిల్లా, పిన్కోడ్ 521149. మీ ప్రార్థన అవసరతల కొరకు మరి ఫోన్ చేయవలసిన నెంబర్ 9948045645.